పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. అనునాదంతో జయమిచ్చే బలమున్నది మనకు, యేసు అనునామంలో క్రీస్తు అనునాదంతో జయమిచ్చే బలమున్నది మనకు. చరము సందేహం సమస్తము విడిచిపెట్టి సంతోషము ఉత్సాహము కలిపి పాడుమా. చరము సందేహం సమస్తము విడిచిపెట్టి సంతోషము ఉత్సాహము కలిపి పాడుమా. యేసు రక్తము ఎల్లరి పాపము కలిగి అనునామంలో క్రీస్తు అనునాదంతో జయమిచ్చే బలమున్నది మనకు. అంతోని వారి జపములు సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవకు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ బాధలలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్నుద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడను వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చుదిరి, బాధలలో ఉన్న వారికి ఉపశమనమును సుఖతిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసిరి. గాయపడిన హృదయములు మీకు మరపెట్ట మరణించిన వారిని సైతం జీవంతులుగా చేసిరి. అనేక అద్భుతములు చేయి కరుణ పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చేత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా. మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ ఆశ్రమంలో కదలయాటకు ఇష్టపడు దివ్యపాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా నున్నచో అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము స్తోత్రం కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ
ప్రభువా దయ చూపుము, దయ చూపుము మాపై దయ చూపుము, జన్మ పాపము లేని మరియా భక్తి ప్రకాశమ ఫ్రాన్సిసు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిలైన యేసువా, మా పాపము మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిలైన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిలైన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా శూరత్వము గల మేపరి, కష్టపడు వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండల మందుండు వారునైన పితైన సర్వేశ్వరుడు, ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రుడైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రులు మంగనట్లు ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర, నీ తిరుసభ పునీతంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లును, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రుల మగునట్లును, మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము, వారి పుణ్యమాతృకు అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి నీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవరవారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. కారుణ్యము కృపను మాపై చూపుము తండ్రి, మా హృది మది స్వాగతం స్వీకరించి రండి. దివ్య సుతుడా ఘన స్వాగతం, దీన పాండవా శుభ స్వాగతం, దివ్య సుతుడా ఘన స్వాగతం, దీన పాండవా శుభ స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ అంతోని వారి భక్తులారా, ఈ విచారణ సంఘస్థులారా, కుటుంబ దినంగా పాటిస్తూ పునీత అంతోని వారి పట్ల ఉన్న భయభక్తులతో భక్తి ప్రపత్తులతో ఈరోజు ప్రభు సన్నిధిలో చేరి కుటుంబానికి కుటుంబ జీవితానికి అంకితమైనటువంటి ఈ సంవత్సరం మన విశాఖపట్నం అగ్రపీఠంలో ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ కుటుంబాలకు మేలు జరగాలని,
స్థిరంగా ఉండే సంతోష ఆనందాలతో ఉండే క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం సాంప్రదాయ ప్రకారం జీవించే భక్తి విశ్వాసాలతో క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించే కుటుంబాలుగా ఉండాలని పిలువబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబము నూతనపరచబడాలి, దీవించబడాలి. కుటుంబ విలువల ప్రకారం జీవించే భాగ్యానికి నోచుకోవాలి అన్నటు ఉద్దేశాలతో ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ బైబుల్, తెలుగులో కుటుంబ జీవితంలో పరిశుద్ధ గ్రంథం అన్నటువంటి పేరుతో ఆ నినాదంతో ఈ సంవత్సరాన్ని పాటించాలని నిర్ణయం తీసుకోబడింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేద్దాం, మనం నిర్ణయాలు తీసుకుని దిశలో ప్రయత్నం చేద్దాం, మన జీవితాలను నూతనపరచుకునే ప్రయత్నం చేద్దాం అని మీకు అందరికీ పిలుపునిస్తూ, మన ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబం ఈ సంవత్సరంలో ఆ దేవుని యొక్క దీవెన దండిగా పొందాలని మనం ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమబంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఆ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించు మేము మానవ ప్రేమలోని పావిత్ర్యమును, కుటుంబపు విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడన నీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సీరాపత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెననియు తమ తల్లికి విధేయులై ఉండవలెననియు దేవుని కోరిక. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకునినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు అతనిని కష్టపెట్టుకుము. అతనికి మతి తప్పినను నీవతనిని ఆదరముతో చూడవలెను. నీవు బలముగను ఆరోగ్యముగను ఉన్నావు గనుక అతనిని
ఆలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టెను. ఇది ప్రభువాకు. ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితము. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొలసీలకు వ్రాసిన లేఖ 3:12 నుండి 21 వరకు. సహోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకునుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్నయడలా ఒకనిన్ని ఒకరు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లే గాని మీరు ఒకరిని ఒకరు క్షమింపవలెను. వీరికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండి పిలువబడితిరి. కనుక కృతజ్ఞులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విఘ్నతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేది ప్రతి కార్యమును లేక మీరు చెప్పేది ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రీతిపాత్రులగుదురు. అన్ని విషయములలోనూ విధేయులగుదురు. ఇందువలన మీరు క్రైస్తవుల మధ్య ప్రీతిపాత్రులగుదురు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఏలైనా వారికి అధైర్యము కలుగు వచ్చిన కదా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. పలికిను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై. పలికిను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకును. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకపోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించు వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనమును నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందు ఆ పరిసరములందు ఉన్న 2 ఇండ్లు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక ఆర్తనాదము విననయ్యెను, అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. హేరోదురాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఈలన బిడ్డను చంప వెతికిన వాడు మరణించెను అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభుని సహోదరి సహోదరులారా, ఈ ఫ్యామిలీ డే ఏర్పాటు చేసుకొని ఈ అంతోని వారి విచారణ సంఘ బిడ్డలు వారి విచారణకర్తలతో ఈ వేడుకను జరుపుకుంటూ సంతోషించే ఈ వేళ ఈ సంఘస్థులతో కలిసి ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఈ కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబం అనే ఈ ఏర్పాటు గావించిన ఆ సృష్టికర్తకు మనసారా కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ కుటుంబ జీవితం మానవ జీవిత మనుగడకు ఎంతో కీలకమైన పాత్ర వహించే ఒక ఏర్పాటుగా ప్రభు మానవ కుటుంబానికి అందించినందుకు మనం సంతోషానందాలతో ఆ సృష్టికర్తకు వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. కానీ కాలక్రమేణా సమాజంలో వస్తున్న మార్పులు, ఆలోచన విధానాలలో వచ్చే మార్పులు, క్రొత్త ఆలోచన విధానాలకు మాధ్యమాల ద్వారా ప్రచారం జరుగుతూ ఉండడం, వివాహం గురించి, కుటుంబం గురించి, సంతానం గురించి,
కుటుంబ జీవితం గురించి నానా రకాలుగా ఆలోచన విధానాలు ప్రచారంలో ఉంటూ ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయం. మరి ఈ నేపథ్యంలో క్రైస్తవులుగా ఉన్న మనం ప్రభు సాక్షిగా దైవ సాక్షిగా నాన్న వివాహంలో పవిత్రమైన బంధంలో ఐక్యమవుతున్న భార్యాభర్తలు, ఆ తరువాత కానుకలుగా వరాలుగా పొందే సంతాన వరాలు, కుటుంబ జీవితం, ఇవి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా క్రైస్తవ కుటుంబ జీవితం ఉండాలి అన్నది మనకు అందరికీ వివరంగా అర్థమయ్యేలా ప్రారంభ దశ నుండి మన ఈ తల్లి అయిన శ్రీసభ మనకు వివరిస్తూనే ఉంది, చెప్తూనే ఉంది. ఆ విధంగా జీవించినప్పుడే క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం బాగుండే అవకాశం ఉంటుంది అని మనకు మన మేలు కోరే ఈ మన తల్లి అయిన శ్రీసభ మనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ కూడా ఉంటూ ఉంది. ఆ దేవుని చిత్తానికి తలొగ్గి వినయంతో విధేయతతో జీవించే జీవితాలుగా వాళ్ళు వాళ్ళ జీవితాలను జీవించారు. అక్కడ చూడాలి మనం. ప్రార్థన చేస్తున్నా కదండి, ఎందుకు ఈ కష్టాలు అనకూడదు, ఎన్ని సవాళ్ళని ఎదుర్కొని కుటుంబ జీవితం ఎలా ముందుకు సాగుతుందండి అని అన్నటువంటి భారమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనం క్రైస్తవ జీవితాన్ని జీవించే బాధ్యత ఉన్న మనం వీటన్నిటినీ ఆ ప్రభు యొక్క సహాయంతో, ఆ ప్రభుకి ఇచ్చే జ్ఞానంతో, ఆ సూచనలతో మనం ఈ జీవిత ప్రయాణంలో ముందుకు సాగాలి. అన్నీ మనం అనుకున్నట్టు సవ్యంగా సాఫీగా పోకపోయినా కూడా మనం ఈ ఆత్మస్థైర్యం ప్రభు నుండి పొందుతూ ఈ వాస్తవ జీవిత పరిస్థితుల్లో మంచి కుటుంబ జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని, అక్కడే ఈ వీళ్ళ ఆదర్శము. కష్టాలకు అతీతంగా ఉండి ఏ కష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ సమస్యలు రాకుండా ఉండే జీవితం కాదు. అవి వచ్చినప్పుడు ఆ భారం మోయడానికి ఆత్మస్థైర్యం, ఆ భారం ఆ సమస్య ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానము, పరిష్కార మార్గాన్ని చూడటానికి అవసరమైన తెలివితేటలు, అవి ప్రభు నుండి పొందుతూ మనం ఈ జీవిత ప్రయాణంలో అందరిలాగా మనం కూడా ముందుకు సాగుతూ ఉండాలి. అక్కడ ఈ మరియు జోజప్ప గారు బాలయ్యేసు మనకు ఆదర్శంగా ఉంటారు. ఆ కోణంలో వాళ్ళ ఆదర్శాన్ని చూసి మనం అంతలో కొంతైనా అలాంటి మనస్తత్వం అలవర్చుకొని కుటుంబ జీవితంలో ఉండే ఆ దిశలో పయనిస్తూ ఉండాలని ఈరోజు మనకు వాక్యం గుర్తు చేస్తుందని భావిస్తూ అలా ప్రార్థన చేస్తూ మనం ఈ దివ్యబలి పూజలో మన కోసం వేడుకుందాం, వేరే కుటుంబాల కోసం వేడుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా విచారణ స్థాయిలో చేపట్టబడే ఈ కుటుంబ సంవత్సరంలో చేపట్టబడే కార్యక్రమాలలో అందరూ అన్ని కుటుంబాలు చురుగ్గా పాల్గొనాలని, పాల్గొంటే మనం ప్రయోజనం పొందుతామన్నటువంటి ఆ మనస్సుతో ఈ సంవత్సరాన్ని మీరందరూ కలిసి మనం అందరం కలిసి జయప్రదం చేద్దాం, చేయాలి అన్నటువంటి మనస్సుతో ముందుకు సాగుదాం. తప్పకుండా మన ఈ మన మేతాసన ఉన్న కుటుంబాలను, కుటుంబ వ్యవస్థను ఆ ప్రభు తప్పకుండా దీవిస్తారు, బలపరుస్తారు, స్థిరపరుస్తూ మనం అందరం కోరుకుని మంచి కుటుంబ వాతావరణం అన్ని కుటుంబాలలో చోటు చేసుకుని ఆ అదృష్టానికి నోచుకుంటాం. అలాంటి ఉద్దేశం కోసం ఈరోజు ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేయండి. ఈ క్షణాన మా తల్లిదండ్రులను, మా రక్త సంబంధులను, కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెప్తూ ఉన్నాము. వాళ్ళ ద్వారానే అనేక విధాలుగా మీ ప్రేమను, మీ ఆప్యాయతను, అనురాగాన్ని మాతో మీరు పంచుకున్నారు, ఇంకా పంచుకుంటూ ఉన్నారు. మీకు ఇదే మా స్తుతి స్తోత్రాలు తండ్రి. ఓ సృష్టికర్త, ఈ విధంగానే ప్రతి మానవ కుటుంబం ఈ విధంగా కుటుంబ వ్యవస్థను చూడాలని, ఈ విధంగానే కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ఉండాలని మా అందరి ఆశ, మా అందరి ప్రార్థన. ఈ మా ప్రార్థన ఓ పరమ తండ్రి, మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేయుచున్నాము. తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందంతో అత్త
పింఛిరి చిందారి యేసుని చూచి జ్ఞానులు తీర్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందంతో అర్పించిరి చిందారి యేసుని చూచి బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని అర్పించగలండి ఓ దైవ జనమా లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు ధనదేవ్యసుతుని అర్పించిన పుడమిలా పుట్టిన దేవదేవుడు నరావతారుడు యేసుక్రీస్తువు పుడమిలా పుట్టిన దేవదేవుడు నరావతారుడు యేసుక్రీస్తువు అర్పించగరండి ఓ దైవ జనమా అర్పించగరండి ఓ దైవ జనమా కానుకలు దివ్యమైన తలంపులు ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు నానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందంతో అర్పించిరి చిన్నారి యేసుని చూచి సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము ప్రభు వర్ణాంశిత మహిమలు కొరకును మన ప్రయోజనం కొరకును వారి పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ ప్రభువా మేము అర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలోనూ శాంతిలోనూ స్థిరపరచుకుందుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన క్రీస్తు ద్వారా మా జీవితములను సమృద్ధి సముద్ధరింపగల పరివర్తనము జరిగినది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది తద్వారా దేవుడు మానవునితో ఒకటాయెను మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను మీ వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయ్యున్న మానవత్వమునకు అమరత్వము లభించెను మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవమునకు యోగ్యులమగుచున్నాము కావున దేవదూతల గాయక బృందములతో ఏకమై మేము ఆనందముతో
నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు దళాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు హోసానా 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి హోసానా 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 పితా నీవు నిఖముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము
ప్రభువాని మరణమును ప్రకటించేదం నీవు ఉత్థానమును చాటేదము నీవు మరణా వచ్చు వరకు వేచియుందుము 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 కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయు తమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయు నన్ను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించినగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియ తల్లితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతలతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనిచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాష్ అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునిగాక
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పు పన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థతనందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేరుడ స్వరూపులైనటువంటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. నీకు నా పాపము చేత ద్రోహము చేసినందు వలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రభు భోజనం దివ్య సత్ప్రసాద విందునకు కతోలిక క్రైస్తవ సహోదరి సహోదరులు మాత్రమే. ముందుకి క్రమశిక్షణలో రండి. నిత్య జీవ ఫలముల భోజ్యం నమ్మి లోకొంటే రక్షణ భాగ్యం. ఇది నిత్య జీవ విందు, ఇది ప్రభుని పరమ విందు, ఇది కల్వరి బలి విందు, ఇది కలుష హరణ విందు. ఇది నిత్య జీవ విందు, ఇది ప్రభుని పరమ విందు, ఇది కల్వరి బలి విందు, ఇది కలుష హరణ విందు. శ్రీ యేసు విందును లోకమరంది.
గోధుమ రొట్టెలో దేహముగా ద్రాక్షారసములో రక్తముగా వచ్చను ప్రభువు మన హారమై వచ్చను ప్రభువు మన హారమై మన ఆత్మలకు జీవాహారమై మన ఆత్మలకు జీవాహారమై ఇది నిత్య జీవ బిందు ఇది ప్రభుని పరమ బిందు ఇది కల్వరి బలి బిందు ఇది కలుషహరణ బిందు ఇది నిత్య జీవ బిందు ఇది ప్రభుని పరమ బిందు ఇది కల్వరి బలి బిందు ఇది కలుషహరణ బిందు శ్రీ యేసు బిందును లోకనరండి. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదాము. కరుణాపూరితుడవైన ఓ తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తిపరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియ యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ కుటుంబ పండగ నేపథ్యంలో మరి ఇక్కడ చేరినటువంటి దాంపత్య జీవితం జీవిస్తున్న భార్యాభర్తలు, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతులు, వీరిపై ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మన జ్ఞాన తండ్రి గారు చేస్తారు. అందుచేత మీరు ఎక్కడున్నా సరే భార్యాభర్తలు ఒకరి పక్కన ఒకరు ఉన్నారు. అందుచేత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఉండండి. తండ్రి గారు ఆశీర్వచన పలుకులు మీ మీద పలుకుతారు. భార్యాభర్తలు ఎక్కడున్నా సరే నిలబడండి. నిలబడి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఓ ప్రభువా, పవిత్ర బంధమైన జ్ఞాన వివాహంలో ఐక్యపరచబడిన ఈ దాంపత్య జీవితము 25 వసంతాలు 50 వసంతాలుగా జీవిస్తున్న వారిని, ఇంకా ఇక్కడ చేరిన దాంపత్య జీవితంలో ఉన్నవారిని దయతో ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. వారు వివాహమాడిన రోజున పరస్పరము ఇచ్చిపుచ్చుకొనిన వాగ్దానాలను మనసుకు తెచ్చుకొని వాటిని నూతన పరిశుద్ధురుగాక. కష్టములోనూ సుఖములోనూ వ్యాధిలోనూ సౌఖ్యములోనూ ప్రామాణికముగా ఉందునని పరస్పరము మాట ఇచ్చుకున్న ఈ దంపతులు ఈ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలతో పరస్పర గౌరవ ఆదరాభిమానాలతో జీవిస్తూ ఒకరికొకరు తోడుగా ఉండి శేష జీవితంలో ఈ జీవిత ప్రయాణంలో చివరి వరకు ఆనందంతో సంతోషంతో వర్ధిల్లునట్లు కరుణించండి. వారు ఈ దాంపత్య జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను సమస్యలను క్లిష్టమైన పరిస్థితులను అధిగమించుటకు అవసరమైన మీ తోడ్పాటును ఆత్మస్థైర్యమును అన్నిటికంటే మించి ఈ దేవదైవమానముల దివ్య సంస్కారముల అనుగ్రహమును వారికి ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. ఈ మా ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. నీ శిరములను వంచి దైవాశీషులను పొందుడు. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమతో ఐక్యము చేసి క్రీస్తు ప్రభుని సమాధానము
మీ యందును మీ గృహములందును ఎల్లప్పుడు ఉండునట్లు అనుగ్రహింతురుగాక. ఆమేన్. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము ప్రసాదించు ఆ ప్రభు. మీకు తోడుగా ఉండి ఆ ప్రభు యొక్క ఆధీనంలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునట్లు ప్రభు కరుణించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఈ లోకమును ఆదరించిన పేద సాధలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జన్మదినం జరుపుకుంటున్న యుగల్ ఫాదర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఫాదర్. మరి మీకు అందరికీ ఈ ఫ్యామిలీ డే ఉత్సవాలు జరుపుకుంటున్న మీకు అందరికీ ఈ వేడుక పురస్కరించుకొని శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆకుల కన్నయ్య, పుష్పమ్మ 50 సంవత్సరాల దాంపత్య జీవితం జీవించినటువంటి వీరు దయచేసి ముందుకు రండి. ఆకుల రాబర్ట్ మెర్లి 40 సంవత్సరాల దాంపత్య జీవిత వార్షికోత్సవం. ఆడారి జ్ఞాన ప్రకాష్ ఫిలోమినా 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. చుక్కారాజు ఆగ్నెస్ 35 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. మార్టిన్ బెన్నీ సుశీల 30 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. బాలరాజు ప్రభావతి 30 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. సంజీవి సుధారాణి 30 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. ప్రీతమ్మ జ్ఞాన తండ్రి గారిచే మన విచారణ గురువుల యొక్క కేక్ కటింగ్. మిషన్ సండే రోజు లైక్ వి హ్యాడ్ ఎ పెయింటింగ్ కాంపిటీషన్, ఫెయిత్ కలర్స్ అనే కాన్సెప్ట్ అని పెయింటింగ్ కాంపిటీషన్ అయింది. సో దేర్ ఆర్ అబౌట్ 19 కంటెస్టెంట్స్ ఫర్ దిస్.
రక్తంలో క్రీస్తు అనునాదంతో జయమిచ్చే బలమున్నది మనకు. యేసు అనునామంలో క్రీస్తు అనునాదంతో జయమిచ్చే బలమున్నది మనకు. చరు సందేహం సమస్తము విడిచిపెట్టి సంతోషం ఉత్సాహం కలిపి పాడుమా. చరు సందేహం సమస్తము విడిచిపెట్టి సంతోషం ఉత్సాహం కలిపి పాడుమా. యేసు రక్తము ఎల్లరి పాపము కడిగి వేయుననే సత్యవాదను. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.